మనకు 3 లక్షల కోట్ల రూపాయలు జగనన్న ఈ 4 ఏళ్లలో సంక్షేమ పథకాల ద్వారా అందరికీ చేరవేసినప్పటికీ కూడా జగనన్న ఉద్దేశం ఏమిటంటే అర్హులైన వాళ్ళు ఎవరు కూడా ఏదైనా వాళ్ళకు పథకాల అర్హత ఉంటే కూడా వాళ్ళు కోల్పోకుండా ఉండడం కోసమే ఇది. అంటే నో వన్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్ ఆయన ప్రతి కార్యక్రమంలో చెప్తూ ఉంటారు. ఎలిజిబుల్ అయిన వాళ్ళు దే షుడ్ నాట్ బి లెఫ్ట్ బిహైండ్ అన్నది ఆయన ఒక సిద్ధాంతము. సో ఎవరైనా అర్హత ఉండి వాళ్లకు పథకాలు రాలేకపోతే ఏవైనా సరే వాటి కోసం మనం చేసే కసరతే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే దీంట్లో ఈ 11 డాక్యుమెంట్స్ ఏవైతే చెప్పారో, బర్త్ సర్టిఫికేట్, తర్వాత ఇంకా మ్యూటేషన్స్ కానీ, డెత్ సర్టిఫికేట్, ఇలా వివిధ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇదొకటే కాకుండా ఈ రేషన్ కార్డులో అడిషన్లో ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళు అడిషన్ కానీ స్ప్లిటింగ్ కానీ ఇది లేకపోవడం వల్ల కొంతమంది పిల్లలు ఆల్మోస్ట్ చాలా ఇంత పెద్ద పిల్లలు ఉంటారు, వాళ్ళని యాడ్ చేయలేకపోతుంటారు. అప్పుడు ఆప్షన్ లేదు కాబట్టి యాడ్ చేయలేరు. వాళ్ళకి ఏదైనా అమ్మఒడి కానీ లేకపోతే వాళ్ళకి రైస్ కానీ ఇలాంటివేమీ ఇవ్వలేకపోయేవాళ్ళు. సో ఈరోజు ఇది చాలా ఇంపార్టెంట్. మన ఇన్ఛార్జ్ గారు చెప్పారు దాదాపు 1800 హౌస్ హోల్డ్స్లో 1400 మెంబర్స్ అంత ప్రతి ఇంటికి వెళ్ళి అర్హులైన వాళ్ళందరూ ఎవరికి కంప్లైంట్స్ ఉన్నాయో ఇదంతా కూడా మన రంగసముద్రం సచివాలయ పరిధిలో సేకరించడం జరిగింది. ఇలాగ మనం మొత్తం స్టేట్ వైడ్ ఈ ప్రోగ్రామ్ని డ్రైవ్ చేయటం అనేది మన ముఖ్యమంత్రి గారు ఎంత చిత్తశుద్ధితో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారనేది మనం ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎందుకంటే మనం చూస్తుంటాం ప్రతి చోట ప్రతిపక్షము ఏదో ప్రజలకు చేయలేదు, సంక్షేమం ఇంతమంది ఎందుకులు ఉన్నా చేయలేదని చెప్తుంటారు. కానీ నిజానికి మన ప్రభుత్వం చేసినంత ఏ ప్రభుత్వం కూడా చేసి ఉండదు, ఇంక ముందట చేయలేదు కూడా. దాదాపు 3 లాక్స్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ సంక్షేమ పథకాలకే మన స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. అంటే ఎంత ఎలిజిబుల్ వాళ్ళని ప్రతి ఒక్కరిని జల్లెడ పట్టి మరి అర్హత ఉండే వాళ్ళందరినీ కూడా మనం తీసుకుంటున్నాం. అదే గత ప్రభుత్వంలో అయితే కనుక అర్హత ఏం లేదు, వాళ్ళ పార్టీ చేశారా లేదా అన్నది మాత్రమే. కానీ ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మనం ఏ విధంగా పనిచేస్తున్నాము, మన సిన్సియారిటీ, మన ప్రభుత్వం యొక్క సిన్సియారిటీ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేస్తున్నామంటే అదే ప్రూవ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు దాదాపు 200 పత్రాలన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఈరోజు అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారని చెప్తున్నారు. ఎవరైతే ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కూడా వాలంటీర్స్ ద్వారా వాళ్ళ ఇంటికి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చేరవేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా మనము ప్రజలకు మంచి చేయడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఇదంతా కూడా ప్రజలు గమనించాలా. పాత్రికేయ మిత్రులు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలా. మిగతా టీమ్స్ ఎప్పటికప్పుడు వెళ్ళేది కూడా మన ఇన్ఛార్జ్ గారు ఇస్తారు. ఇది కూడా దయచేసి పేపర్లు వేసి మిగతా వాళ్ళందరూ కూడా ఆ టైంకి వాళ్ళ ఇళ్లలో ఉండేలాగా కూడా చర్యలు తీసుకుంటే మంచిది. ఎందుకంటే 1800లో 1400 హౌస్ హోల్డ్స్ అంటే మోస్ట్లీ మిగతా 400 డోర్ లాక్స్ ఏమైనా ఉన్నాయేమో, మళ్ళీ వాళ్ళు మాకు చేరలేదు అని అంటారు. కాబట్టి ఇది టైం టేబుల్ కూడా పేపర్లో, నెక్స్ట్ ఎవరైనా ఎలిజిబుల్ వాళ్ళు కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి శాసన మండలి సభ్యులు డిసి గోవిందరెడ్డి గారికి మరియు గౌరవ శాసన సభ్యురాలు డాక్టర్ సుధామ గారికి, మన సచివాలయ కన్వీనర్స్ అందరికీ కూడా పేరున్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని గురించి గత వారం రోజులుగా